మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే మృతికలు అనే చాప్టర్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశ వ్యవసాయం, భారతదేశం పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రాష్ట్రం. ఇక వ్యవసాయం అనేది మృతికంగా జనరల్గా ఏంటంటే మృతికలు సారవంతమైనప్పుడు, మృతికలు సారవంతమైన మృతికలు బాగా కలిగి ఉండి నీటిపారుదల వసతి బాగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కావచ్చు మూడు పూలు ఆరకాయలు. కాబట్టి జనరల్గా మృతికలు అనే అంశం గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫస్ట్ పాయింట్ చూడండి, మృతికలు సాయిల్స్ అన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలు ఏ వ్యవస్థలో అండి, దేశ ఆర్థిక వ్యవస్థలు మృతికలు వచ్చేసి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయండి. కాబట్టి మృతికలు, ఈ మృతికలకు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేసేయాలంటే దేశ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కూడా అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ యొక్క మృతికలు వచ్చేసి కీలక పాత్ర పోషిస్తున్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, ఈ యొక్క మృతికలు వచ్చేసి క్రియాశీల పాత్ర పోతే ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, ఈ యొక్క మృతికలు వచ్చేసి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్. జనరల్గా ఈ యొక్క మృతికలకు సంబంధించిన ఒక విషయం మనం డిస్కషన్ చేయాలండి. ఏంటంటే ఈ యొక్క మృతికలకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేసే ముందు ఒకటి ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ విషయాలు ఏంటంటే ఈ యొక్క మృతికలు అనేవి జనరల్గా మృతిక అధ్యయనాన్ని, ఈ యొక్క మృతికలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు, ఈ విషయాలు కూడా మనం ఒకసారి డిస్కషన్ చేయాలండి. ఈ యొక్క మృతికలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారంటే మృతికలను గురించి అధ్యయనం చేయడం పెడాలజీ అంటారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏమంటారండి? పెడాలజీ అని పిలుస్తారు. కాబట్టి మృతికలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే పెడాలజీ అంటారండి. మృతికలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారండి? పెడాలజీ అంటారు. ఇక మృతికలను గురించి స్టడీ చేయడం అన్నప్పుడు మనం అలా చెప్పాం కదండి, సాయిల్ కల్టివేషన్. సాయిల్ కల్టివేషన్ అన్నప్పుడు జనరల్గా సాయిల్ కల్టివేషన్ అంటే నేలల సాగును, నేల సాగు అండి, నేల సాగుకు సంబంధించిన విషయాన్ని ఏమంటారు అనే దానిపై కూడా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఒకటి మృతిక అధ్యయనమును పెడాలజీ అంటారు అన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకుంటే, మృతిక అధ్యయనం ఏమంటారండి? పెడాలజీ అంటారు. ఇక మృతికలను అంటే నేలను సాగు చేసే విధానాన్ని ఏమంటారంటే పెడోజనిస్ అని పిలుస్తారు. ఏమంటారండి? పెడోజనిస్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనండి? వెరీ 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 ఇంపార్టెంట్. రేపు అడిగేది మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. మృతికలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అని క్వశ్చన్ అడిగితే మృతికలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే పెడాలజీ అంటారు. రెండవది నేలల యొక్క సాగు చేసే పద్ధతి, నేలల సాగుని ఏమంటారు అంటే పెడోజనిస్ అంటారండి. ఏమంటారండి? పెడోజనిస్ అంటారు. కాబట్టి ఈ యొక్క మృతికలు అనేవి దేశ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కావచ్చు చాలా కీలకమైన పాత్రను పోషించడం జరుగుతుంది. కాబట్టి సాయిల్స్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎకానమీ. మృతిక అధ్యయనాన్ని మరి పెడాలజీ అని పిలిస్తే ఈ యొక్క నేలను గురించి సాగు చేసే విధానాన్ని ఏమంటారంటే పెడోజనిస్ అంటారు. ఇక్కడ మనకు జనరల్గా ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, మృతికలను ఏర్పరచే కారకాలు అంటున్నాం, సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ అని మనం డిస్కషన్ చేస్తున్నామండి. ఈ యొక్క సాయిల్స్ని ఏర్పరిచేసే కారకాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ మనకి ఏమన్నారంటే ఒకటి మాతృశిల అన్నారండి, మాతృశిల. రెండవది వచ్చేసి టోపోగ్రఫీ అంటున్నాం. మాతృశిల అంటే స్టార్టింగ్లోనే ఏర్పడటం అండి, అంటే ఈ యొక్క భూమి ఆర్జన అయినప్పుడు ఏర్పడిన వాటిని అంటే మాతృశిల అంటే ప్రారంభంలో ఏర్పడిన శిలలను ఏమంటారంటే మాతృశిల అంటారు. ఓకే, రెండవది వచ్చేసి టోపోగ్రఫీ అంటారు.
టోపోగ్రఫీ అంటే దీన్ని తెలుగులో ఏమంటారు అంటే స్థలాకృతి, అంటే స్థలం యొక్క ఆకృతిని బట్టి కూడా ఏర్పడతాయండి. స్థలాకృతి స్థలాకృతి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి వనేస్. కాబట్టి టోపోగ్రఫీ అంటే స్థలాకృతి అని. క్లైమేటిక్ కండిషన్స్ జీవపరమైన క్రియాశీలత, జీవ సంబంధమైన అంశాల ద్వారా కూడా ఈ యొక్క మృతికలు అనేటివి ఏర్పడతాయి. జీవ సంబంధమైన మృతికలు అంటారు అందువల్లనేనండి. జీవ సంబంధమైన మృతికలు అని కూడా పిలుస్తూ ఉంటారు. జీవ సంబంధమైన మృతికలు అని కూడా జనరల్గా మనం డిస్కషన్ చేస్తుంటాం, జీవ సంబంధమైన మృతికలు అని. అదేవిధంగా కాలం, ఇవన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే మృతికలను ఏర్పాటు చేసే కారకాలు, సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ అంటారండి. కాబట్టి సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఒకటి మాతృశిల, రెండవది టోపోగ్రఫీ అంటే స్థలాకృతి, అదేవిధంగా శీతోష్ణస్థితి క్లైమేట్, జీవపరమైన క్రియాశీలత అంటే జీవ సంబంధమైన మృతికలు, కాలం, ఇవన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే మృతికను ఏర్పరచే కారకాలు, మృతికలను ఏర్పరచే కారకాలు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కాబట్టి సాయిల్ ఫార్మింగ్ అనేది ఎలా ఏర్పడిందంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఏర్పడింది, కొన్ని కారకాల వల్ల ఏర్పడింది, కొన్ని అంశాల వల్ల ఏర్పడింది. ఆ అంశాలు ఏవని కోసం అడిగినప్పుడు ఒకటి మాతృశిల అని అర్థం, రెండవది టోపోగ్రఫీ అంటారు, మరి మూడవది వచ్చేసి శీతోష్ణ స్థితి అంటారు, నాలుగవది జీవపరమైన క్రియాశీలత అని, కాలం అనేది, ఇవన్నీ కూడా మృతికలను ఏర్పరిచేసే ప్రధానమైన కారకాలు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ సాయిల్ ఫార్మింగ్, అంటే మృతికలను ఏర్పరిచేసే ప్రధానమైన కారకాలు. ఇప్పుడు చూడండి కొన్ని అంశాలు మీతోటి నేను డిస్కషన్ చేస్తానండి. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం ఏమంటుంటామంటే శిలాశైథిల్యం అంటుంటామండి. శిలాశైథిల్యం వన్ ఇస్ ఏంటి శిలాశైథిల్యం అంటే, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వెదరింగ్ అని కూడా పిలుస్తారండి. ఏమంటారండి దీన్ని? వెదరింగ్. శిలాశైథిల్యం అంటే వెదరింగ్ అని అర్థం. ఏంటండి శిలాశైథిల్యం అంటే? వెదరింగ్ అని అర్థం. ఏంటి శిలాశైథిల్యం అనగానే అంటే ఈ యొక్క పవనక్రమక్షయం కావచ్చు, పవనక్రమక్షయం కావచ్చు అంటే విండ్ ఎరోజన్. నెంబర్ టూ వచ్చేసి రెండవది వాటర్ ఎరోజన్ అంటే నీటి క్రమక్షయం కావచ్చు. పవనక్రమక్షయం వల్ల కానీ నీటి క్రమక్షయం వల్ల కానీ ఈ యొక్క శిల అనేది ఏమవుతుందంటే క్రమక్షయం వల్ల చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోతుంది. ఇలా చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోవడాన్ని ఏమని పిలుస్తారంటే శిలాశైథిల్యం అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వెదరింగ్ అంటారు. కాబట్టి వెదరింగ్ అని శిలాశైథిల్యం అంటారు. ఈ యొక్క శిలాశైథిల్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ వెదరింగ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు శిలాశైథిల్యం అంటే వెదరింగ్ అంటే పవన క్రమక్షయం వల్ల కానీ నీటి క్రమక్షయం వల్ల కానీ ఏమవుతుందంటే ఈ యొక్క శిల అనేది, స్టోన్ అనేది, ఫాజల్ అనేది చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోతుంది. చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోయి అది ఒక సాయిల్ లాగా ఏర్పడుతుంది. చిన్న చిన్న రాతి ముక్కలుగా అంటే ఈ యొక్క పొడి లాంటిది మట్టి అనేది రాలుతుంది. దానివల్ల కూడా ఈ యొక్క మృతికలు ఏర్పడతాయి. కాబట్టి వెదరింగ్ శిలాశైథిల్యం అంటే పవన క్రమక్షయం కమ నీటి క్రమక్షయం వల్ల శిల అనేది, ఫజల్ అనేది చిన్న చిన్న రాతి ముక్కలుగా ఏర్పడి చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోయి మరి ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క మట్టి అనేది తయారవుతుంది, నేల అనేది తయారవుతుంది, ఈ యొక్క సాయిల్ అనేది తయారవుతుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ ప్రక్రియనే శిలాశైథిల్యమని, వెదరింగ్ అని పిలుస్తారు. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మృతికలు వచ్చేసి మరి ముఖ్యంగా మనం ఎలా డిస్కషన్ చేయవచ్చు అంటే ఇలా శిలాశైథిల్యం, వెదరింగ్ అన్నాం. ఇప్పుడు చూడండి ఒకసారి మనం డిస్కషన్ చేసే అంశాలు. జనరల్గా వన్ ఈజ్ పవన క్రమక్షయం అంటున్నాం. పవన క్రమక్షయం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వీటికి సంబంధించిన అంశాలు చూడండి. పవన క్రమక్షయం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే విండ్ ఎరోజన్ అని కూడా పిలుస్తారండి. ఏమంటారండి దీన్ని? విండ్ ఎరోజన్ అని పిలుస్తారు. వన్ ఇస్ విండ్ ఎరోజన్ అంటే పవన క్రమక్షయం అని అర్థం. రెండవది నీటి క్రమక్షయం, నీటి క్రమక్షయం అంటున్నాం. దీన్ని వాటర్ ఎరోజన్ అని కూడా పిలుస్తారు. నీటి క్రమక్షయం అంటే వాటర్ ఎరోజన్. వాటర్ ఎరోజన్ అంటే నీటి క్రమక్షయం అని అర్థం. వాటర్ ఎరోజన్ అంటే నీటి క్రమక్షయం అండి. వీటి వల్ల కూడా మరి ప్రధానంగా ఏమవుతుంది అంటే ఈ యొక్క మృతికలు అనేటివి ఒక్కోసారి ఏర్పడతాయి. అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తీసుకొచ్చి అంటే దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ రవాణా అంటారండి. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రవాణా ఇలా రకరకాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు పవన క్రమక్షయం ఇక్కడ చూడండి. ఈ యొక్క పవన క్రమక్షయం వల్ల ఏర్పడే ప్రధానమైన స్వరూపాలు, భూస్వరూపాలు ఏమి ఏర్పడతాయో ఒకసారి చూడండి ప్లీజ్.
కైండ్లీ రిక్వెస్ట్ టు ఆల్, జనరల్గా భూస్వరూపాలు ల్యాండ్ ఫామ్స్ అనేటి ఏమి ఏర్పడతాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. కాబట్టి ఈ యొక్క భూస్వరూపాలు పవన క్రమక్షేమంలో ఏర్పడే ప్రధానమైన భూస్వరూపాలు వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క పవన క్రమక్షేమం వచ్చేసి భూస్వరూపాలు ల్యాండ్ ఫామ్స్ ప్రధానంగా ఏమి ఏర్పడతాయండి పవన క్రమక్షేమంలో? వన్ ఈజ్ జనరల్గా ఇసుక దిబ్బలు ఏర్పడతాయండి. వీటిని ఏమంటారంటే శాండ్ డ్యూన్స్ అంటారండి. ఇసుక దిబ్బలు అంటే శాండ్ డ్యూన్స్ అని అర్థం. వన్ ఈజ్ ఏమంటారండి? శాండ్ డ్యూన్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి శాండ్ డ్యూన్స్తో పాటు ఇంకా ఏమి ఏర్పడతాయండి? శాండ్ డ్యూన్స్తో పాటు అన్నప్పుడు మనం జనరల్గా ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి. శాండ్ డ్యూన్స్, ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. తర్వాత ఇన్సెల్బర్గ్ అనేది కూడా ఏర్పడుతుంది. ఇన్సెల్బర్గ్ అంటే ఏంటంటే దివికొండ అని అర్థం అండి. ఇన్సెల్బర్గ్ అంటే దివికొండ అని అర్థం. ఇవన్నీ కూడా పవన క్రమక్షేమంలోనే ఏర్పడతాయండి. ఇలా ఏర్పడుతుంది ఇది అంటే విశాలమైన మైదానాల్లో లోపల నుంచి పొడుచుకొచ్చినట్టు పైకి వస్తుందండి భూస్వరూపం. ఇది ఒక కొండలాగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇన్సెల్బర్గ్ అని, కరెక్ట్ మీనింగ్ ఏమంటారంటే దివికొండ అని కూడా అంటారు. ఇసుక దిబ్బలు ఏర్పడతాయి, శాండ్ డ్యూన్స్. అదేవిధంగా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే లోయస్ మైదానాలు అనేవి కూడా ఏర్పడతాయి, లోయస్ ప్లెయిన్స్ అంటారు. ఈ యొక్క లోయస్ మైదానాలు కూడా ఏర్పడతాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లోయస్ మైదానాలు కూడా ఏర్పడతాయి, ఓకేనండి. ఇవన్నీ కూడా వేటి వల్ల ఏర్పడతాయంటే పవన క్రమక్షయం వల్ల. మరి నీటి క్రమక్షయం వల్ల వచ్చేసి ఏమి ఏర్పడతాయి అన్నప్పుడు, నీటి క్రమక్షయం వల్ల వచ్చేసి ప్రధానంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకటి డెల్టాలు ఏర్పడతాయండి. డెల్టా సాయిల్స్ ఏర్పడతాయి. డెల్టా అనేది ఏంటండి? ఇది ఇక డెల్టా సాయిల్స్ అనేటివి ఏర్పడతాయి. ఒకటి వన్ ఈజ్ డెల్టాలు ఏర్పడతాయి. డెల్టాలు ఇలానే ఏర్పడతాయండి. డెల్టాలు చాలా సారవంతమైనవి, వెరీ ఫెర్టైల్ ల్యాండ్స్, వెరీ రిచ్ సాయిల్స్ డెల్టాలని. నీటి క్రమక్షయం వల్లనే ఏర్పడతాయి. ప్రధానంగా ఏంటంటే నీటి యొక్క వేగం వల్ల, నదుల యొక్క వేగం ఎక్కువగా ఉన్నప్పుడు, వాటర్ క్వాంటిటీ నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు తనతో పాటు ఒండ్రు మట్టిని, తర్వాత వివిధ రకాలైన మెటీరియల్ని తీసుకొచ్చి ఏదైనా ఒక ప్రదేశం మధ్య ఏమవుతుందంటే డిపోజిషన్, నిక్షేపణ చేయడం జరుగుతుంది. అలా ఏర్పడిన మృతికలని మనం ఏమంటామంటే డెల్టాలు అని కూడా అంటాము. గార్జులు ఏర్పడతాయి, రకరకాలైన భూస్వరూపాలు ఏర్పడతాయి. డెల్టాలు వచ్చేసి ఎలాంటివంటే వెరీ ఫెర్టైల్ అండ్ వెరీ రిచ్ సాయిల్స్, చాలా సారవంతమైన మృతికలు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టగలరు. కాబట్టి పవన క్రమక్షయం వల్ల కానీ నీటి క్రమక్షయం వల్ల కూడా ఈ యొక్క మృతికలు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పోయి మృతికలు అనేటి ఏర్పడటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక శిల ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఈ యొక్క పవన క్రమక్షయం కావచ్చు, నీటి క్రమక్షయం కావచ్చు, ఏడిపినప్పుడు ఆ శిల అనేది ఏమవుతుందంటే వాటి యొక్క ఎరోడెడ్ వల్ల, వాటి యొక్క ఎరోజన్ వల్ల చిన్న చిన్న రాతి ముక్కలుగా ఏర్పడి మృతికలు ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా అండి. ఇవన్నీ కూడా జనరల్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒకటి వన్ ఈజ్ మనం ఏమంటున్నామంటే ఎస్, అందువల్ల ఇక్కడ చూడండి మృతికలు అనగానే సాయిల్స్ అన్నప్పుడు, వన్స్ అగైన్ ఐ రిపీట్, ఈ యొక్క మృతికలు అనేవి దేశ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కావచ్చు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎకానమీ అని చెప్పుకున్నాం. జనరల్గా ఈ యొక్క మృతికలు ఏర్పడటానికి ప్రధానమైన కారణాలు అన్నప్పుడు మీకు ఇక్కడ నేను చెప్పాను. ఏం చెప్పుకుంటున్నాం సార్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఒక పట్టికలాగా ఉంది. ఒకటి మాతృశిల, ఆల్రెడీ ఉన్నది ఏది అంటే ప్రైమరీ స్టేజ్లో భూమి ఏర్పడినప్పుడే ఏర్పడిన దాన్ని ఏమంటారంటే మాతృశిల అంటారు. అదేవిధంగా టోపోగ్రఫీ అంటున్నాం, స్థలాకృతి అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పోయినప్పుడు ఆ ఏ రోజున జరగడం, రకరకాలైనవి అవన్నీ కూడా చర్యలు. అదేవిధంగా శీతోష్ణతి, క్లైమేటిక్ కండిషన్స్, జీవపరమైన క్రియాశీలత అంటారు. అంటే జంతువులు చనిపోతాయి కదండి, ఇక జంతువులు కూడా అంటే భూమిపై పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదండి. మరణించిన తర్వాత అది కూడా ఏంటి సార్ అంటే ఏమవుతుందంటే ఒక మట్టిలాగా తయారవుతుంది. అంటే భూమిలో కలిసిపోయి ఒక మట్టిలాగా తయారవుతుంది, ఒక నేలలాగా తయారవుతుంది, ఒక సాయిల్ లాగా తయారవుతుంది. కాబట్టి జీవపరమైన క్రియాశీలత కూడా జీవ సంబంధమైన మృతికలు ఏర్పడటానికి కారణంగా ఉంటాయి. అదేవిధంగా కాలం, ఒక్కో సీజన్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మృతికలను ఏర్పరచడానికి అత్యంత దోహదపడే ప్రధానమైన అంశాలు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్
దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ సాయిల్ ఫార్మింగ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొన్ని స్టాటిక్ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. స్టాటిక్ అంశాలు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మృతికా అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే పెడాలజీ అంటారండి. మృతికా అధ్యయనం ఏమంటారండి? పెడాలజీ అంటారు. మరి యొక్క మృతికల యొక్క సాగు అంటే నీళ్ళ యొక్క సాగును పెడాలజనిస్ట్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి, జనరల్గా మనం డిస్కషన్ చేసే ప్రధానమైన అంశాల్లో ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే, ఇక్కడ మనకు సింబల్స్ ఇచ్చారండి. ప్రధానంగా ఇక్కడ సింబల్స్ మనకి ఎలా ఉంటాయి, ఏ మృతికలు ఎలా అనేది మనం చూడండి. ఇప్పుడు మృతికలు రకాలు అంటున్నాం. జనరల్గా ఇప్పుడు ఎర్ర నేలలు ఉన్నాయి. ఎర్ర నేలను వచ్చేసి మళ్ళీ మన దగ్గర ఏమంటారంటే దుబ్బ నేలని, చలక నేలని ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ టోటల్గా మనం ఏమొచ్చేసి మృతికలు అన్నప్పుడు మృతికల రకాలు, సాయిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, మృతికలు మరియు మృతిక రకాలు అంటున్నాం. మరి ప్రధానంగా ఎర్ర నీళ్ళు కావచ్చు, లాటరైట్ నీళ్ళు కావచ్చు, నల్లరేగడి నీళ్ళు కావచ్చు, మిశ్రమ నీళ్ళు కావచ్చు. వీటిని ఏమని పిలుస్తున్నామంటే మృతికల రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా చూడండి, ఈ బెల్ట్ అంతా మొత్తం దీన్ని ఏమంటారంటే ఈ బెల్ట్ అండి మొత్తం. ఇక్కడ మీకు ఇలా లైన్స్ లాగే వేశారు. ఈ బెల్ట్ ఇక్కడ నుంచి మొదలుకుంటే ఈ భాగం అంతా కూడా ఏంటంటే నల్లరేగడి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. రెండవ వచ్చేసి ఇక్కడ మీకు చూసారా అండి, ఈ పర్సంటేజ్ చూడండి ఇలా ఉన్నాయి. ఈ లైన్స్ ఇవన్నీ కూడా ఎర్ర నీళ్ళు. ఈ భాగంలో వచ్చేసి మిశ్రమ నీళ్ళు. మరి ఇక్కడ వచ్చేసి ఏమున్నాయంటే లాటరైట్ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇలా మృతికలు మనకి ఇక్కడ మ్యాప్లో మనకి కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన అంశాలు ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటికి సంబంధించిన అంశాలు చెప్పేటప్పుడు వార్నేస్ ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, నేలలు రకాలు అనే అంశాన్ని ఇక్కడ ఇచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. నేలలు రకాలు, టైప్స్ ఆఫ్ సాయిల్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలండి. నేలలు రకాలు, టైప్స్ ఆఫ్ సాయిల్స్ అన్నప్పుడు వన్ ఈజ్ ఎర్ర మరియు చల్క నేలలు. ఎర్ర చల్క నేలలు అంటున్నాం, రెడ్ శాండీస్ లోమీ సాయిల్స్, లోమ్స్. ఎర్ర దుబ్బ నేలలు అని, రెడ్ లోమీ సాయిల్స్ శాండ్స్ అని. లాటరైట్ మృతికలు, లాటరైట్ సాయిల్స్ అని. అదేవిధంగా తక్కువ నుండి మధ్యస్థ నలుపు రంగు లేదా నీళ్ళు అని, షాలో టు మీడియం బ్లాక్ సాయిల్స్ అని. అదేవిధంగా గాఢ నలుపు రంగు లేదా నీళ్ళు, డీప్ బ్లాక్ సాయిల్స్ అని. అదేవిధంగా లవణయుత నీళ్ళు, సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్. వీటిని మనం ఏమని పిలుస్తారంటే సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అని కూడా అంటారండి. సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అంటారు. వీటిని క్షారపు నేలలు అని కూడా అంటారండి, లవణయుత నేలలు అని, సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ అని. ఇంకా ఇంగ్లీష్లో ఏమంటారంటే సెలైన్ సాయిల్స్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అని. తెలుగులో ఇంకొక మాట ఏమంటారంటే క్షారపు నేలలు అని కూడా అంటారు. అదేవిధంగా ఒండ్రు మట్టి నేలలు అంటే అల్లూవియల్ సాయిల్స్ ఆర్ అల్లూవియం సాయిల్స్ అని. బేసికల్గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ జస్ట్ ఈ రెండింటికి కలిపి ఒకటే చెప్పాలి, ఎర్ర నీళ్ళు అని. ఓకేనా అండి? ఎర్ర నీళ్ళు, తర్వాత లాటరైట్ నీళ్ళు ఇలా అని, తర్వాత ఇక్కడ మీకు ఏమిచ్చారంటే తక్కువ నుండి మధ్యస్థ నలుపు రంగు నీళ్ళు, గాఢ నలుపు రంగు నీళ్ళని, ఇలా ఇవి ఇలా మీరు మరి అంత లోపలికి వెళ్ళొద్దండి. జస్ట్ మీరు ఏంటంటే నల్లరేగడి మృతికలు ఎనఫ్ అంతే. కాబట్టి ఒకటి ఎర్ర చల్క నీళ్ళు, ఎర్ర నీళ్ళు, రెండవది లాటరైట్ నీళ్ళు, తర్వాత వచ్చేసి బ్లాక్ సాయిల్స్ నల్లరేగడి నీళ్ళు, తర్వాత సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అనేటి, తర్వాత ఒండ్రు మట్టి నీళ్ళను ఇలా మనం వర్గీకరించాలి. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు ఉంటే ఒక్కో దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ వన్ మీరు చూడండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అన్నప్పుడు రెడ్ సాయిల్స్ అంటున్నాం, ఎర్ర నీళ్ళు అనే అంశం గురించి నేను ఇక్కడ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను చూడండి. ఈ యొక్క ఎర్ర నీళ్ళకు సంబంధించిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎర్ర నీళ్ళకు సంబంధించిన అంశాలు ఒకసారి చూడండి. ఎర్ర నీళ్ళకు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, ఎర్ర నీళ్ళకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ వన్ ఎర్ర నీళ్ళు, రెడ్ సాయిల్స్ అంటున్నాం. చూడండి, ఇక్కడ రెడ్ సాయిల్స్కి సంబంధించిన అంశాలు ఏంటంటే ఎర్ర నీళ్ళు అన్నప్పుడు ఈ ఎర్ర నీళ్ళ యొక్క లక్షణాలు వచ్చేసి ఎలా ఉంటాయి, వీటి యొక్క లక్షణాలు అండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెడ్ సాయిల్స్, ఎర్ర నీళ్ళ యొక్క లక్షణాలు వచ్చేసి ఎలా ఉన్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం.
ఈ యొక్క రెడ్ సాయిల్స్ లక్షణాలు వచ్చేసి ఎలా ఉంటాయండి? తక్కువ నీటిని గ్రహిస్తాయి. ఎలా ఉంటాయండి? తక్కువ నీటిని గ్రహించి, ఇక్కడ మీకు చూడండి ఒకసారి, మరి మీకు నేను చెప్తున్నాను, ఎర్ర నేలల్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయండి. జనరల్గా పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్ సాయిల్స్ అని మనం చెప్పుకుంటున్నాం. ఈ రెడ్ సాయిల్స్ని మళ్ళీ ఏం చేస్తారంటే, ఒక ఏరియాను బట్టి ఇలా రెండు రకాలుగా చెప్తారు. ఏమంటారంటే, ఒకటి చల్క నీళ్ళని, రెండవది దుబ్బ నీళ్ళలు అంటారు. ఓకేనండి, ముందు నేను అసలు ఎర్ర నీళ్ళు అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది ముందు నేను చెప్తాను మీకు. కాబట్టి ఈ యొక్క ఎర్ర నీళ్ళకు సంబంధించిన అంశాలు వచ్చేసి, లక్షణాలు వచ్చేసి ఏంటంటే, తక్కువ నీటిని గ్రహించి తక్కువ కాలము తేమను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి అంశాలు ఎక్కువ అడిగేదండి. కాబట్టి ఎర్ర నేలలు అనేవి తక్కువ నీటిని గ్రహించి తక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జనరల్గా బేసికల్గా ఏంటంటే, నీటిని తక్కువగా గ్రహిస్తాయండి. అంటే తక్కువ నీటిని గ్రహించి తక్కువ కాలము తేమను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగిన మృత్తికలు వచ్చేసి ఏవి అంటే, ఎర్ర నేలలు. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెడ్ సాయిల్స్ అంటారు. ఎర్ర నేలల యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఏవేవో మనం అన్నీ మనసులో పెట్టుకొని ఏవేవో మనం ఆలోచించని చేయకూడదండి. ఒక్కటే ఒక మాట చెప్పాలి, డైరెక్ట్గా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడాలి. ఏంటి సార్ అంటే, అవి జనరల్గా ఏంటంటే, తక్కువ నీటిని గ్రహిస్తాయి, తక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దట్స్ ఆల్. ఇంకొకటి ఏంటంటే, తేలికైన మృత్తికలు. ఎలాంటివండి ఇవి? తేలికైన మృత్తికలుగా మనం పరిగణించవచ్చు. చాలా తేలికగా ఉంటాయండి, వెయిట్లెస్, చాలా తేలికైన మృత్తికలుగా పరిగణించవచ్చు. కాబట్టి ఎర్ర నేలలు అనగానే ఒకటి విషయం ఏంటంటే, ఎర్ర నేలలు వచ్చేసి జనరల్గా చెప్పాలంటే వీటి యొక్క లక్షణాలు ఏవి అని క్వశ్చన్ అడిగితే, మీకు రేపు అడుగుతాడండి, ఏమని క్వశ్చన్ అడుగుతాడంటే, క్రింది వాటిలో ఏ నేలలు తక్కువ నీటిని గ్రహించి తక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా తేలికైన మృత్తికలుగా పరిగణించబడుతున్నాయి అని అడుగుతాడు. కాబట్టి తక్కువ నీటిని గ్రహిస్తాయి, తక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఇవి తేలికైన మృత్తికలుగా పరిగణిస్తారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎర్ర నేలల యొక్క లక్షణాలండి. ఏ నేలల యొక్క లక్షణాలు? ఎర్ర నేలల యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. జనరల్గా యొక్క ఎర్ర నేలల్లో వచ్చేసి ఏంటంటే, ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ ఆక్సైడ్ ఏముంటుందండి? ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం అధికంగా ఉంటుంది. వన్ ఇస్ ఏముంటుందండి దీంట్లో ఎక్కువగా? ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం అధికంగా ఉంటుంది. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్స్ కంటెయిన్స్ ఐరన్ ఆక్సైడ్ అని క్వశ్చన్ అడిగితే, ఐరన్ ఆక్సైడ్ అనే మూలకాన్ని కలిగి ఉన్న మృత్తికలు వచ్చేసి ఏవంటే, ఎర్ర నేలలు ఐరన్ ఆక్సైడ్ని కలిగి ఉంటాయి. అందువల్ల దీస్ సాయిల్స్ అపియర్స్ లైక్ ఏ రెడ్ ఇన్ కలర్. కాబట్టి క్రింది వాటిలో ఏ మృత్తికలు వచ్చేసి ఎర్ర రంగును కలిగి ఉంటాయి, ఎరుపుగా ఉంటాయి, ఐరన్ ఆక్సైడ్ని కలిగి ఉంటాయి. ఐరన్ ఆక్సైడ్ని కలిగిన మృత్తికలు వచ్చేసి రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలు కలిగి ఉంటాయి. ఈ మృత్తికలు ఎలా ఉంటాయి, వీటి యొక్క లక్షణాలు ఎలా అంటే, బేసికల్గా చెప్పాలంటే తక్కువ నీటిని గ్రహిస్తాయి, తక్కువ కాలం నీటిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఎక్కువ నిల్వ చేసుకోలేవు. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. తక్కువ నీటిని గ్రహిస్తాయి. తర్వాత ఇక తేమను కూడా తక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని, తేమను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎలాంటివంటే వెయిట్లెస్, అంటే తేలికైన మృత్తికలుగా పరిగణిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ మృత్తికలు వచ్చేసి ప్రధానంగా ఏ రకమైన మూలకాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయంటే, ఐరన్ ఆక్సైడ్ అనే ఒక మూలకాన్ని కలిగి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ నేలల్లో ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం అధికంగా వచ్చేసి ఈ యొక్క ఎర్ర నేలల్లో రెడ్ సాయిల్స్లో ఉంటుంది. ఐరన్ ఆక్సైడ్, ఇట్ కంటెయిన్స్ ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం అధికంగా ఉంటుంది ఎర్ర నేలల్లో. ఓకేనా అండి, ఇది ఇలా విషయాలు ఉంటే. నెక్స్ట్ వన్, మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చూడండి, ఎర్ర నేలలు అంటున్నాం కదండి. ఈ యొక్క ఎర్ర నేలల్లో వచ్చేసి పర్టికులర్గా ఇలా రెండు రకాలుగా వర్గీకరిస్తారండి. ఎర్ర నేలను ఇలా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఎలా వర్గీకరిస్తున్నారంటే, రెండు రకాలుగా అంటున్నారు కదా, ఎలా సార్ అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఒకటి చల్క నేలలు అని, ఒకటి ఏమంటున్నారండి
చల్క నేలలు అని, రెండవది వచ్చేసి దుబ్బ నేలలు అని ఇలా రెండు రకాలుగా చెప్పుకుంటున్నారు. చల్క నేలలు మరియు దుబ్బ నేలలు, చల్క నేలలు మరియు దుబ్బ నేలలు అని ఇలా రెండు రకాలుగా చెప్పుకుంటారండి. కాబట్టి ఎర్ర మృతికలు పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎర్ర నేలను వచ్చేసి ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు అంటే రెండు రకములుగా వర్గీకరిస్తారు. ఒకటి, ఎర్ర నేలలను ఎలా వర్గీకరిస్తున్నారు, చల్క నేలని దుబ్బ నేలని పరిగణిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క ఎర్ర నేలల్లో ప్రధానంగా రెడ్ సాయిల్స్లో మనం ఒక విషయం ఏంటంటే ఎర్ర నేలలకు సంబంధించిన అంశాలు, ఎర్ర నేలలకు సంబంధించిన విషయాలు ఏంటంటే ఎర్ర నేలలకు నీటిపారుదల వసతి కల్పించి వాటికి కావలసిన కొన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ సఫిషియంట్గా అందిస్తే పంట పండటానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో రకాలైన పంటలు చూస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ లైమ్ అంటున్నాం, బత్తాయి కానీ తర్వాత నిమ్మ కానీ నారింజ కానీ ఇలాంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. అందువల్ల మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఇక వాటర్ ఫెసిలిటీ తక్కువగా ఉండి ఏదో కొంచెం కొద్దిపాటి ఉన్నా కూడా వాటరు, మరి ప్రధానంగా ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్ సిస్టమ్ కావచ్చు, బిందు సేద్య పద్ధతి మరియు తర్వాత తుంపర సేద్యం వంటి పద్ధతుల ద్వారా ప్రధానంగా ఈ యొక్క స్వీట్ లైమ్ అండ్ లైమ్ అనే పంటలను ఎక్కువగా ముఖ్యంగా నల్గొండ కావచ్చు, సూర్యాపేట జిల్లాలో ఈ యొక్క తోటలు ఎక్కువగా పండిస్తున్నారు. బత్తాయి తోటలు అంటే ఈ నెలలో ఇక బత్తాయి తోటలు ఎక్కువగా పండించడానికి అవకాశాలు, అదేవిధంగా వేరుశనగ వంటి పంటలను కూడా పండించడానికి. కాబట్టి రేపు మీకు క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఎర్ర నేలల్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి ఏవి అంటాడు. నీటిపారుదల వసతి కల్పిస్తే టు ప్రొవైడ్ ద ఇరిగేషన్ వాటర్, నీటిపారుదల వసతి కల్పించినప్పుడు ఇక పండ్ల తోటలను సాగు చేయడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. పండ్ల తోటలు మంచి దిగుబడి ఇస్తాయండి, పండ్ల తోటలకు బాగా అనుకూలంగా ఉంటాయి పండ్ల తోటలండి. ఎస్, అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక వేరుశనగ వంటి పంటలను కూడా అధికంగా పండించవచ్చు. వేరుశనగ కావచ్చు, వివిధ రకాలైన పప్పు దినుసులు కావచ్చు, వేరుశనగ కావచ్చు, అదేవిధంగా ఉలవలు కావచ్చు. హార్స్ గ్రామ్ అంటారండి వీటిని. ఉలవలు అంటే ఏంటండి, హార్స్ గ్రామ్ వంటి పంటలను పండించడానికి. కాబట్టి నీటిపారుదల వసతి కల్పిస్తే పండ్ల తోటలను విరివిగా సాగు చేయవచ్చు. అదేవిధంగా వేరుశనగ పంటను పండించడానికి అనుకూలం ఎక్కువగా ఉంటుంది. పప్పు దినుసులు అంటే వివిధ రకాలైన పల్సెస్ ఎక్కువగా పండించడానికి అవకాశం ఉందండి, పల్సెస్. అదేవిధంగా ఉలవలు వంటి హార్స్ గ్రామ్ వంటి పంటలను పండించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పండ్ల తోటలు వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క పండ్ల తోటలు అంటే జనరల్గా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా, నీటి ఎద్దడి అంటే నీటి సమస్యలు ఉంటుంది కదండి, వాటర్ సఫిషియెంట్గా లేని ప్రదేశాల్లో కూడా నీటి ఎద్దడి అంటే వాటర్ స్కేర్సిటీ అండి. ఈ యొక్క వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా, నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ముఖ్యంగా ఏమి ఉపయోగించి ఈ పండ్ల తోటలను సాగు చేస్తున్నారంటే స్ప్రింక్లర్ సిస్టమ్ అంటారు. దీన్నే తుంపర సేద్యం అని కూడా అంటారండి, తుంపర సేద్యం అని. అదేవిధంగా ఇంకా ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటంటే బిందు సేద్య పద్ధతి ద్వారా కూడా ఈ యొక్క వ్యవసాయాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ నెలల్లో. కాబట్టి ఇది ఇలా విషయాలు మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. ఎర్ర నేలలు అనగానే జనరల్గా వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మనం జనరల్గా ఏమంటున్నాం, ఎర్ర చలక అని ఇలా చెప్పాం. బేసికల్గా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో చలక నేలని దుబ్బ నేలని ఇలా రెండు రకాలని చెప్పాం. రెండింటినీ కలిపి మనం మిక్స్ చేసి చెప్పేస్తున్నా అండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎర్ర నేలలు వచ్చేసి లక్షణాలు ఎలా ఉంటాయండి, తక్కువ నీటిని గ్రహించి తక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఒకటి. రెండవది తేలికైన మృతికలు. ప్రధానంగా వీటిలో ఏముంటుంది సార్ అంటే ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం. మరి జనరల్గా ఈ నేలలను మన దగ్గర ఏమంటారంటే రెండు రకాలుగా వర్గీకరిస్తారు, ఒకటి చల్క నీళ్ళని రెండవది దుబ్బ నీళ్ళు అంటారు. ఈ యొక్క నీటిపారుదల వసతి అధికంగా ఉన్న ప్రదేశాల్లో
ప్రధానంగా ఈ యొక్క పండ్ల తోటలను కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నీటిపారుదల వసతి అంటే తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్ప్రింక్లర్ సిస్టమ్ మరియు డ్రిప్ ఇరిగేషన్, తుంపర సేద్యం మరియు బిందు సేద్యత పద్ధతి ద్వారా కూడా ఈ యొక్క పండ్ల తోటలను సాగు చేస్తున్నారు, మంచి దిగుబడిని రాబడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మనం నల్గొండ కావచ్చు, సూర్యాపేట జిల్లాలు కావచ్చు, ఇలా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్ కావచ్చు, ఈ యొక్క టెక్నాలజీని మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నామంటే ఇజ్రాయెల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నామన్న విషయాన్ని మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే తుంపర సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం. ఈ రకమైన టెక్నాలజీని, ఈ రకమైన పద్ధతిని మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి ఈ రకమైన పద్ధతిని మనం దిగుమతి చేసుకోవడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఈ యొక్క వేరుశనగ బాగా పండిస్తారు, అదేవిధంగా పప్పు దినుసులు అంటే వివిధ రకాలైన పల్సెస్, అదేవిధంగా ఉలవలు, ఆర్సగ్రామ్ వంటి పంటలను కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం చూడండి. ఎస్,